రాసిన ఆచార్యులు వారు కనిపించారు. రాత్రి ఆచార్యులు వారు స్వప్న దర్శనం ఇచ్చారు. రాత్రి ఆచార్యులు వారు 2 గంటల వచ్చి వెళ్తారంటూ స్వప్న దర్శనం ఇచ్చారు. ఆచార్యులు వారు ఎర్ర బట్టలు వేసుకుంటారు, కానీ తెల్ల బట్టలతో దర్శనం ఇచ్చారు. తెల్ల బట్టలు అంటే అది సన్నాన ఐదు ఉపనయనం. ఈ కాఫీలు టీవీలు కానీ 2 పక్షులు మైక్ రెడీ శుభ్రంగా మంచుకోండి సార్. అంటే మైక్ లేకపోతే మీ శ్రవణం చెయ్యాలి సబ్జెక్ట్. మీరు నోటితోటి తినేది ఆహారం ఎటువంటిదో చెవులతోటి వినేది కూడా ఆహారం. మంచి మాట వింటే బాగుపడతారు, చెడ్డ మాట వింటే వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే ఇప్పుడు ఏ సబ్జెక్ట్ చెబుతున్నాము? ఇప్పుడు ఆచార్యులు వారు రాత్రి స్వప్న దర్శనం ఇచ్చారు, అది తెల్ల బట్టలతో ఇచ్చారు. ఎలా అంటే అప్పుడు సన్యాసం తెచ్చుకోలేదు. 6 సంవత్సరం పిల్లవాడు కింద ఉన్నాడు, జంజి ఉంది, తెల్ల బట్టలు వేసుకున్నారు పెద్దవాడు. దర్శనం ఇస్తే అనుగ్రహ స్వరూప కోపంగా లేదు, అనుగ్రహ స్వరూపంగా ఉన్నారు. వీళ్ళ బాలుడు బాలలు అంటే చిన్న వయసులోనే సన్యాసం పుచ్చుకున్నారు. నేను నాకు దర్శించినప్పుడు తెల్లబట్టుంటూ ఉన్నారు బాలుడు అంటే 6 సంవత్సరం ఉంటుంది. ఉపనయనం అయింది, జంజీం కనిపిస్తారు, అంటే గృహ పరిఖ్యాతం చేయలేదు. ఇంకా అనుగ్రహించాలి మాట్లాడలేదు. అనుగ్రహించాలి పొంగుతున్న సముద్రం ఒకసారి ఆ పొంగి ఆగిపోతే ఎలా ఉంటుందో ఆయన స్వప్న దర్శనం ఉంటాలో నా మనస్సు అలా ఆగిపోయింది. జాగ్రత్త అవస్థలోకి వచ్చాక కూడా ఆడితే మాటలతో సంబంధం లేకుండా అనుగ్రహించారు ఆచార్యులు. మాటలతో సంబంధం లేకుండా అనుగ్రహించారు. నేను పైకి మామూలుగా ఆచార్యుల వారి గురించి ఎక్కువ చెప్పకపోయినా నా హృదయంలో ఆయన మీద ఒక ఇష్టం ఉంది, తెలియని ఇష్టం. ఒక ఇష్టం మట్టుకుంది, పైకి ఎక్కువ చెప్పను కానీ ఇష్టం మట్టుకుంది. ఎవరి మీద ఇష్టం ఉంటే మీ మీద మాకు ఇష్టం ఉండదు చెప్పక్కర్లేదు. చెప్తే ఉన్నట్టు లేకపోతే లేనట్టు కాదు. తెచ్చే ఇష్టం ఉన్నట్టు లేకపోతే నిజంగా ఇష్టం ఉంటే మనం చెప్పక్కర్లేదు. ఇష్టం లేనప్పుడు ఎక్కువ చెప్పాలి. మీకు అర్థమవుతుంది, ఇష్టం ఉన్నప్పుడు చెప్పవలసిన పనులు. పని చేసి చూపించేటప్పుడు మాటలతోటి పనులు, పని చేయనప్పుడు మాటలు ఎక్కువ చెప్పాలి. మాట్లాడలేదు ఉడికి అనుగ్రహించాలి. వెలుకు రాగానే ఉడికి మనసు చల్లబడింది. తర్వాత ఎప్పుడో 10 ఏళ్ళ కిందట ఆయన ఏమి రాశారంటే సాధన పంచకం అని రాశారు. దాన్ని కొంతమంది సాధన పంచకం అంటారు, కొంతమంది ఉపదేశ పంచకం అంటారు. అంటే భగవద్గీతలో 700 శ్లోకాలు, సాధన పంచకం అంటే 5 శ్లోకాల్లో సాధన గురించి చెప్తారు. దాన్ని సాధన పంచకం అంటారు. ఒకటి, 2 ఏమిటంటారు, ఉపదేశ పంచకం. ఎప్పుడో 10 సంవత్సరాల కిందట మనం చేసిన పని మంచి పని చేస్తే మరిచిపోయినా అది మనం విడిచిపెట్టదు. ఎక్కడ మంచి మాట వింటే విని మర్చిపోయినా సమాధానికి వచ్చినప్పుడు గుర్తొస్తుంది. ఇక మనం మర్చిపోవచ్చు, కానీ సమాధానికి వచ్చినప్పుడు మనం కాపాడుతుంది. మన ప్రమాదంలో పడకుండా ఆ మాట కనపడుతుంది. అంటే మంచి మాటలు విని ఉండటం మంచిది. ఒకవేళ ఆచరించకపోయినా శ్రవణం చేసి ఉండటం మంచిది. సడన్గా ప్రమాదం వచ్చినప్పుడు మనకు అది ఉపయోగపడుతుంది. 2 మాటలు జ్ఞాపకం వచ్చిన సాధన పంచికలోనే ఎప్పుడో 10 సంవత్సరాల పూర్వం చూశారు. మీకు కూడా ఎప్పుడు చెప్పలేదు, నేను కూడా మర్చిపోయాను. అక్కడ సాధన పంచికలు ఏముందంటే ఇతరుల పట్ల ఎక్కువ ప్రేమగా ఉండవు, ఇతరుల పట్ల ఎక్కువ ప్రేమగా ఉండవు. మీకు అర్థమవుతుందా? బాహ్యంగా నువ్వు చేసేది సత్కర్మైన అతిగా ఉండదు, తెలియచ్చు అతిగా ఉండకూడదు. ఒకవేళ నువ్వు ఏదైనా మంచి చేసినా అతిగా ఉండదు. ఎవరైనా నువ్వు ప్రేమిస్తే అంటే ప్రేమించడం అంటే వాళ్ళకి మంచి కలగాలని తెలియచ్చు, ఏదైనా ప్రేమించి మంచి మంచి అతిగా ఉండకూడదు. అంటే నీకు దయ ఉండొచ్చు, ఆ దయ అతిగా ఉండకూడదు. సాధన పంచుకుండా చెప్పాడు, నీకు అర్థమవుతుందిగా. కదా మనిషి అయితే ఎప్పుడైనా కోపం వస్తుంది, అయితే నువ్వు పాడే బియ్యలా ఉండకూడదు. ఆ కోపం మనిషి అయితే ఎప్పుడైనా కోపం వస్తుంది. ఇప్పుడు మనకు ఎవరైనా అపకారం చేశారనుకోండి, కోపం వస్తుంది. ఆ కోపం నీటి మీద జీపులే ఉండాలి, కానీ నువ్వు ఉండి వలకాడిలో వెళ్ళే వరకు దాన్ని కాపాడకూడదు. ఆ కాపాడు
ఇంకెవరికైనా కోపం వస్తుంది. సహజంగా ప్రకృతి కదా, మనకి ఎవరైనా అపకారం చేశారనుకోండి, మనకి ఎవరికైనా అపకారం చేయబడితే, అపకారం చేస్తే మనకి కోపం వస్తుంది. సహజం ఇవన్నీ మనం ఏం చేస్తే కోపం, అది సహజం. సహనం చేసిన వాడికి అది కోపం, కానీ సామాన్య మనవాడికి కోపం రావటం సహజం. అంచేత మీకు కోపం రాకూడదు, కోపం రాకూడదు అని మీరు చెప్పినా నీకు ఎంత తొందర కోపం రాకుండా ఉంటావు. సహజం ఎప్పుడెప్పుడు అది సహజం, అది మైండ్ ఉన్నంత కాలం అది సహజం, అది సహజం. అంచేత నువ్వు అక్కడ ఏదో సార్ ఎప్పుడో చెప్పిన ఎప్పుడో సాధన పంచుకొని రెండు మొక్కలు నాలుగు వేగలు రాస్తున్నప్పుడు జ్ఞాపకం ఏంటంటే ఇతరుల పట్ల దయ ఉండొచ్చు. నేను దయ ఉంది కదా, నేను మనుషులు ప్రేమిస్తున్నాను అదే పనిగా ఉండకూడదు. నువ్వు అదే పనిగా ఉంటే నీ హృదయంలో నీ మనస్సు బయటకు వచ్చేస్తుంది, కానీ నీ హృదయంలో సత్యం మరణదు. పది మంది నీ గొప్పగా చెప్పుకుంటారు, ఊరేగిస్తారు, చాలా మంచి పనులు చేస్తున్నారు అనుకుంటారు, లోపలికి నీ మనస్సు ఇదిగా చూసుకో. ఇవన్నీ తమ్ము మాత్రం అతి పండుతుంది, అతి పండుతుంది ఉండొచ్చు. ఇప్పుడు ఎదటవాళ్ళ పట్ల దయ ఉండకూడదు, కానీ అది ఎంత మాత్రం ఉండాలి అంతగా మాత్రమే, కానీ దయ పేరు చెప్పి నువ్వు రోజు నువ్వు మనసు బయటకు తోలిపోతానంటే లోపల సొన్న అయిపోతావు. అంటే లోపల నువ్వు ఏది తెలుసుకోవడానికైతే ఈ భూమి మీదకి వచ్చావో జంతువులు అండంగా పెరిగితే మనుషులు నిలువుగా పెరుగుతారు. అంచేత మనిషికి జ్ఞానం సంపాదించే అర్హత ఉంది. అంచేత ఏం చేయాలి, దయ ఉండొచ్చు, ఉండకూడదు, దయ మంచి గుణమే కదా అనుకోవచ్చు, మంచి గుణమే, కానీ అది అతిగా ఉంటే నీ మనస్సు అంతరమతం, అంతర్దృష్టి కలగదు. నీకు లోపల దృష్టి కలగకుండా లోపల ఉన్న బ్రహ్మ పదార్థం ఇది తెలియదు. నీకు లోపల ఉంటుండే బ్రహ్మ పదార్థం తెలియకుండా తెలియదనుకో, నీకు మంచినేమో మంచిని చెడ్డ అనుకుంటావు, నీకు అర్థం అవుతుందో మాయని జ్ఞానం అనుకుంటావు, నీవేది కాదో అది నీకు లోపల దయ అని లేకపోతే కోపం అని మరొకటి. కేవలం మంచి గుణాలు ఉన్నాయి కదా మనకు, అక్కడ నువ్వు సరి మంచి గుణాలు మంచి, కానీ అక్కడికి సరిగట్టుకుని నువ్వు జీవిస్తంటే ఒక గోతి నుంచి లేగటం ఇంకో గోతిలో పెట్టడం, ఆ గోతిలో నుంచి లేగటం ఇంకో గోతిలో పెట్టడం, చనిపోవటం పుట్టడం ఇదే ఈ ప్రయాణంలో ఉంటావు. కానీ నువ్వు మంచి పనులు చేస్తానే పది మంది మెచ్చుకుంటారు అక్కడ కూడా నీ జీవితం అతిథి కాదు, నీ జీవితం రావడం అంతి కాదు, సత్యాన్ని ఇష్టం సత్యాన్ని కూడా రావాలన్నారు. ఇప్పుడు మీరైనా 10 రూపాయలు అంటే మంచి పనులు చేయొచ్చు, కానీ అంత మాత్రం చేయండి వదిలేదు వస్తుంది. దయ అతిగా పనికిరాదు, ఆ దయ ఉంటుంది కాదు అతిగా పనికిరాదు, అదే పనికిరాదు. కోపం అతిగా పనికిరాదు, కోపము అతిగా పనికిరాదు. అంటే నేను ఎప్పుడో మనిషి కోపం వస్తుంది, అతిగా అతిగా కోపం ఉందనుకో నీ మనసు మాత్రంగా ఉండు, అప్పుడు నీకు ఏమవుతుందంటే లోచూపు కలుగుతుంది, లోచూపు కలుగుతుంది. నువ్వు ఏదైనా పని చేస్తే అహంకార రహితంగా చెయ్యాలి, అహంకార రహితంగా కనుక చేస్తే, అహంకార రహితంగా కనుక చేస్తే అది నీ సత్యాన్వేషణకు ఉపయోగపడుతుంది. అహంకారం లేక అహంకారం కలిగి చేస్తే పుణ్యం వస్తుందో అనిపిస్తూ అక్కడ కూడా ఇదే నది వంతిని కింద నీళ్ళని జాడే సాధన పరిస్థితి ఎప్పుడు నాకు అవరు. ఇప్పుడు చదివాను మర్చిపోయాను, రాత్రి స్వప్న దర్శనం సినిమా జ్ఞాపకం నీకేం లేకపోతే సాధన పంచి గురించి ఎప్పుడు నేనే మర్చిపోయినప్పుడు నీకేం చెప్తాను. అది ఎవడ ఆ కప్ప అన్నట్టు ఎవడైనా నన్ను చంపితే రాబానుకుంటాను, నువ్వే నన్ను చంపేస్తాను, నీకు నేను రానుకుంటాను. నేనే మర్చిపోయింది నీకేం చెప్తాను.